बंगाखात में बंग्लादेश म्यांमार मध्य एर्पड़न उपरतल आवर्तन ध्वनि क्रमेपी बलपड़त वायुगुंड मारत दी संबंधी संकेत स्पष्ट मन किक्ोल तीर में आ अल एगसपाट वस्ट समुद्र मुझकोचे तीरी चूस्टे वायुगुंड प्रभाव चिक्कोल जिले पर यह मेरे को मन स्पष्ट इधी आरव तेदीन वायुगुंड बलपड़ने पदकोड़ो तेदी की तीव्र तुफान मारत वातावरण केन्द्र अधिकार हेच्चरी जारी चेसिन नेपथ्यंलो जिला यंत्रांग अप्रमत्तमैंदी ये तुफान वच्चिना चिक्कोलु जिला मत्स्यकारुलकु मात्रं ओक रकंगा चेप्पालंटे उपाधि लेनटुवंटि वारिकि ఆకలి కేకలే మిగులుతాయి ఎందుకంటే రాష్ట్రంలోనే అతి పొడుగైనటువంటి 193 కిలోమీటర్ల తీరం ఉన్నటువంటి ఈ జిల్లాలో మొత్తం 255 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి అందులో చేపల వేట ప్రధాన వృత్తిగా చేస్తున్నటువంటి వీరికి మరో ప్రత్యామ్నాయ మార్గం లేనటువంటి ఈ తరుణంలో వస్తున్నటువంటి ఈ వాయుగుండు రూపంలో వస్తున్నటువంటి ఈ పెను ఉప్పు మాత్రం వారికి పస్తులు ఉండేలా చేస్తుంది అందులో ఎటువంటి అతిశయోక్తి లేదు చూస్తే ప్రస్తుతం మాత్రం చేపల ఉత్పత్తి కోసం వేటపై నిషేధాజ్ఞలు విధించారు వేట లేనటువంటి ఈ తరుణంలో ఏదైతే సాంప్రదాయమైనటువంటి అంటే మరపడవల మీద వెళ్లి బోట్ మీద వెళ్లి వాళ్ళు చేపల వేట చేసుకుంటారు ఈ విషయంలో కూడాను అధికారులు వస్తున్నటువంటి పెనుముప్పు నుండి వారిని కాపాడేందుకు ఎవరు కూడా ఈ మరబోట్లు పట్టుకొని కూడాను సముద్రంలో వేటకి వెళ్ళొద్దు వీరు 10 నుండి 15 నాటికల్ మైల్స్ మేరకనే మరపడవలు పట్టుకొని వెళ్తే వారికి చేపలు లభ్యమవుతాయి కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం వస్తున్నటువంటి ఈ పెనుముప్పు ఎక్కడ వారిని ఇబ్బంది పెడుతుందో లేకపోతే ప్రాణాలను హరిస్తుందో అనే ఉద్దేశంతో ఎవరు అధికారులు ఇప్పటికే అప్రమత్తం అయ్యారు తీర ప్రాంతంలో రెవెన్యూ పోలీస్ అదే విధంగా మెరైన్ పోలీసుల్ని అప్రమత్తం చేశారు ఏవైతే సమీపంలో మత్స్యకార గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామస్తులు ఎవరు కూడాను వేటకు వెళ్ళొద్దు వారు కూడా తుఫాన్ షెల్టర్లో ఉండాలని చెప్పి సూచనలు జారీ చేశారు మరో అంటే రానున్న 11వ తేదీ కల్లా ఇది పెను తుఫానుగా మారి ఎటువంటి విధ్వంసం సృష్టిస్తుందో అన్నటువంటి వాతావరణ కేంద్ర హెచ్చరికల నేపథ్యం మాత్రం జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది అది దీని ప్రభావం మాత్రం బంగ్లాదేశ్ కును మయన్మార్ కి ఉంటుంది తప్ప ఏపీకి పెద్దగా ఉండదు అన్నటువంటి సూచనలు అయితే చేస్తున్నారు కాకపోతే సముద్రం చూస్తే మట్టుగా చాలా అల్లకల్లోలంగా ఉంది వేసవి కాలంలో సముద్రం చాలా నిలకడగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది కానీ ఇంత అలజడి ఉంది అంటే మాత్రం తుఫాన్ తాలు ప్రభావం స్పష్టంగా మనకి కనిపిస్తుంది ఇంత అలజడి ఉంది అంటే మాత్రం తుఫాన్ రాక సంకేతంగా వారు భావిస్తుంటారు అందుకే ఇప్పటికే వేట నిషేధాజ్ఞలు ఉన్న నేపథ్యంలో పడవలన్నీ ఒడ్డుకు పెట్టుకొని వీరేమో వాటిని సంరక్షించుకున్నారు ఓవైపు చేపల వేట లేక మరోవైపు ప్రత్యామ్నాయ ఉపాధి లేక మత్స్యకారులు ఇబ్బంది పడుతున్నారు వారికి మాత్రం ఎటువంటి ఉపాధి కూడాను కల్పించలేనటువంటి ఈ ప్రభుత్వం మాత్రం అయితే మత్స్యకార భరోసా రూపంలో ఇచ్చినటువంటి ఆ 75%తో వారి కుటుంబాల పోషణ సరిపు వస్తున్నటువంటి ఏదైతే దీనికి పేరు కూడా ఇప్పటికే నమోదు మోకా తుఫాన్ గా దీన్ని ఆల్రెడీ సంబోధిస్తున్నారు ఎర్ర సముద్రంలో ఉన్నటువంటి ఈ ఏర్పడుతున్నటువంటి ఈ మోకా తుఫాన్ ఏదైతే ఉందో ఇది మాత్రం 11వ తేదీకి తీరం తాకేందుకు అవకాశాలు ఎక్కువ ఉన్నటువంటి వాతావరణ కేంద్ర అధికారులు చెప్తున్నటువంటి సూచనలు మాత్రం జిల్లా యంత్రాంగం ఇప్పటికే అప్రమత్తమైంది తీర ప్రాంతాల్లో మత్స్యకారులను ఎవరిని కూడాను కనీసం మరపడవల మీద కూడా వేటకు వెళ్ళొద్దు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాలని సూచన చేశారు అనునిత్యం ఈ తీరంలో మాత్రం పహారా కాస్తున్నటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం నెలకొన్నాయి చిక్కోలు తీరం నుండి కేవలం రాంగిస్తుందో సత్యం ఆర్టీవీ శ్రీకాకుళం